ఎవరో ఒకరు వచ్చి ఎన్నికల ప్రచారం చేయొచ్చు కదా. అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కదా, ఈ కేంద్రం నుండి ఎవరు కూడా రాలేదు ఎందుకు? అంటే ఇది ప్రతి ఎన్నికని స్పోర్టివ్ గా తీసుకోవాలి, మంచిగా గెలవాలని ప్రయత్నం చేయాలి కదా. ఓడిపోవడానికి ఎన్నికలు పోటీ చేస్తారా? కాబట్టి ఇది బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ స్కీము. వ్యూహాత్మకంగా టిఆర్ఎస్ పార్టీని మనం ఎదిరించలేదు కాబట్టి కనీసం బీజేపీతోనన్నా ఎదిరిపించి మనం ఆనందం పొందుతామనే ఉద్దేశంతో ఇట్లా చేసినట్టున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అక్కడ కేంద్రంలో ఢిల్లీకి పోయి వారి ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత ఇక్కడ పాదయాత్ర ఆపి పోయి ఆయనని ఓట్లు చేయించి వచ్చినాడు కదా. మరి అదే మునుగోడుకు ఒకసారి వచ్చిపోయి ఉంటే ఇంకా కొన్ని ఓట్లు వచ్చేటి కదా. అంటే మీరు ఓట్లు జీలుస్తే బీజేపీకి మైనస్ అవుతాయి, కాబట్టి టిఆర్ఎస్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ సునాయాసంగా టిఆర్ఎస్ ని గెలవనీయంటే మనం బీజేపీ గెలిచినా పర్వాలేదు, మనం సైలెంట్ గా ఉందామని చెప్పి ఆ రకంగా చేయడం జరిగింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. రైట్, అంటే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాల వ్యూహాలను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. రేపు తెలంగాణలో కూడా 2023 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీకి అధికారం అది ఆ టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా ఏమన్నా తక్కువ సీట్లు కనుక వస్తే భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తుంది అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అభ్యర్థి ఇవాళ మీకు కూడా నల్గొండ జిల్లా వ్యక్తులే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా పైన ఎంత రాజకీయమైనటువంటి బలమైన పట్టు ఉన్నదో మీకు తెలియదా? ఇవాళ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ బలమెంతో మీకు తెలియదా? నకిరేకల్లో వాళ్ళ బలమెంతో మీకు తెలియదా? భువనగిరి లోక్సభ భువనగిరి లోక్సభ స్థానంలో వాళ్ళ బలమెంతో మీకు తెలియదా? కాబట్టి ఇది అట్లా కాదు, అక్కడ బలమైనటువంటి ఒక కుటుంబం రాజగోపాల్ రెడ్డి కుటుంబం. రాజకీయ బలం ఉంది, ఆ బలాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది అనే విషయం మనకి ఇక్కడ 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 ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా శక్తియుక్తులు కూడా తీసుకొని సర్వశక్తులు వడ్డి మునుగోడు ఎన్నికల్లో పోరాడింది. కానీ రెండు ప్రధానమైనటువంటి పక్షాలు పోటీ పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మూడో స్థానంలో మిగిలిపోయింది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మీ రెండు పార్టీలు చేసినంత ప్రలోభాలకు పాల్పడలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కాళ్ళు మొక్కింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుపు కుంకుమాలు ఇచ్చి ఓట్లు అడుక్కున్నది. ఇక మీ వేలకు వేలు ఓట్లు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఒక 500 రూపాయలు ఓట్లు ఇచ్చే నాకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఈ స్థాయిలో మినిమం స్థాయిలోనే వస్తున్నాయి. మీ రెండు పార్టీలు చూస్తుంటే బీజేపీ చాలా ఒంటరిగా పోటీ చేసింది మునుగోడు ఉప ఎన్నికల్లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇటువంటి పోటీనిస్తుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీఆర్ఎస్ పొత్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సీనన్న కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ గమనించాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే ఇవాళ మీకు 10,000 లోపు మెజారిటీ వస్తే మీరు ఓడిపోయినట్లే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వామపక్షాలు 5 సార్లు గెలిచినటువంటి సిపిఎం అక్కడ మీకు మద్దతు ఇచ్చాయి. కనీసపు స్థాయిలో వాళ్ళ ఓట్లు 5,000 నుంచి 6,000 ఓట్లు ఉంటే ఆ ఓట్ల మెజారిటీతోటే మీరు గెలిచారు. ఒకవేళ వామపక్షాలు గనక మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి చేతిలో టీఆర్ఎస్ ఓడిపోయేదే. దీంట్లో పెద్దగా మనం క్యాల్కులేట్ చేయాల్సినటువంటి బుర్రబద్దలు కొట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ ఓట్ల బలం ఎంత? పోయినసారి 74,000 ఓట్లు సాధించారు 2018లో. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి ఓట్లు 74,000. ఇప్పుడు ఈసారి ఇంకొక 10,000 ఓట్లు అదనంగా యాడ్ చేసుకోవచ్చేమో, ఓ 15,000 ఓట్లు యాడ్ చేసుకోవచ్చేమో. చిన్న బ్రేకింగ్ చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రస్తుతం 8వ రౌండ్ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. 8వ రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 3,091 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. మొత్తం ఇప్పటివరకు 8 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 8 రౌండ్ల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. రైట్ శేషు గారు, ఇంకా 1,00,000 ఓట్లు లెక్కించాలి సార్. ఇంకా 1,00,000 ఓట్లు లెక్కించాల్సినటువంటి ఓట్ల లెక్కింపు ఉన్నది. 8 రౌండ్లు మాత్రమే అయిపోయాయి. ఇంకా ఏడు రౌండ్ల తర్వాత ఎటువంటి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అదే
కొద్ది పార్టీ మెజారిటీ తోటి టిఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలే నియోజకవర్గంలో కనపడుతున్నాయి. కానీ ఫైనల్ కంక్లూజన్ రావాలి అంటే ఖచ్చితంగా 10th రౌండ్ దాటిన తర్వాత మాత్రమే ఫైనల్ కంక్లూజన్ వచ్చేటటువంటి రైట్ చేశారు. ఇందాక మీరు చెప్తూ ఉన్నారు టిఆర్ఎస్ 10,000 ఓట్ల లోపు గానే వచ్చిందంటే ఖచ్చితంగా అది ఓటమి కింద మీరు దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వామపక్షాల సపోర్ట్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అది నేను టిఆర్ఎస్ పార్టీని నేను కించపరచాలని చెప్పట్లేదు. కానీ వాస్తవంగా ఎన్నికల ఆర్థమెటిక్ గనక మనం ఇక్కడ మాట్లాడుకోవాలేనంటే టిఆర్ఎస్ పార్టీ ఆశించిన దానికంటే టిఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు వస్తున్నవి. భారతీయ జనతా పార్టీ కింద పడ్డా తానే గెలిచినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఓట్లు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లను కనుక చూస్తే రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి 97,000 ఓట్లు తీసుకున్నారు. నేను చెప్తానండి శ్రీనన్న 97,000 ఓట్లు తీసుకున్నారు. 97,000 ఓట్లు ఎవరివి? మహాకూటమి. 97,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీయే కాదు, మహాకూటమి. ఆ 97,000 మెజార్టీ 27,000 ఓట్ల మెజార్టీ 27,000 ఓట్ల మెజార్టీ వచ్చే 10-20,000 ఓట్లు ఎన్నండి, మేము పెరిగినట్టే కదా. నేను మీకు అట్లా వామపక్షాల ఓట్లు ఎక్కడ పోతున్నాయి? వామపక్షాల ఓట్లు ఎక్కడ పోయినాయి అన్న? అయినా మీరు మీరు ఒక ఒక ప్రాథమికమైన చూస్తే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది, ఒంటరిగా ఇన్ని పార్టీలు ఎదుర్కొని ఈ స్థాయిలో ఇన్ని ఓట్లు సాధించింది. కానీ టిఆర్ఎస్ కు వెనుక వామపక్షాల సపోర్ట్ ఉంది. బలరాం గారు ఒక సబ్మిషన్, బలరాం గారు చెప్పండి, బలరాం గారు ఒక సబ్మిషన్, ఉప ఎన్నికలలో సాధారణంగా ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఇది గతంలో జరిగింది 1-2 సందర్భాల్లో తప్ప. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాన్ని అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ మాత్రం ఎడ్జి అనుకూలత ఉన్నది. ఇది ప్రజల మూడ్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎట్లా, మూడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఎట్లా? కాబట్టి మీరు థంపింగ్ మెజార్టీతో 30-40,000-50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఉంటే నిజంగా మనం అనుకునేటటువంటి విశ్లేషణలు టిఆర్ఎస్ పార్టీకి ప్రజల సానుకూలమైన దృక్పథం ఉంది, అనుకూలమైన దృక్పథం ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సీనన్న ఇబ్బంది ఏంటంటే పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి వాస్తవాలు మాట్లాడలేకపోతున్నాడు. కానీ వాస్తవంగా ఒక న్యూట్రల్ అనాలిసిస్ కనుక ఇక్కడ మనం కనుక తీసుకుంటే ఇప్పుడు టిఆర్ఎస్ గెలిచేటటువంటి గెలుపు పెద్ద గెలుపు కాదనేటటువంటి అభిప్రాయం. బలంగా బీజేపీ కూడా కొట్లాడింది ఓడిపోయినా అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. టిఆర్ఎస్కి వచ్చే మైలేజ్ ఏంటి? ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ గెలిచినా టిఆర్ఎస్కి వచ్చే మైలేజ్ ఏంటి? ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా మేము బలపడ్డామని చెప్పుకోవడానికి ఒక బలమైనటువంటి ఎవిడెన్సెస్ ఉంది. కాబట్టి ఈ గెలుపు ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ అంతిమ విజేత అయినా అంతిమ నిర్ణేత అయినా కానీ ఈ గెలుపు ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. రైట్ రైట్. కొద్దిసేపటి క్రితం మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి గారు. దిలీపాచారి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ రైట్. ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉన్నాం, ఈ ట్రెండ్స్ ఏ రకంగా మీరు చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక చైతన్యాన్ని నింపిన ఎన్నిక. ఇది మునుగోడు ఎన్నిక కాదు, ఓన్లీ మునుగోడుకే పరిమితం కాదు ఈ ఎన్నిక. మునుగోడు నియోజకవర్గం ఈరోజు తెలంగాణకు దిక్సూచిగా మారబోతుంది అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాము. మళ్ళీ అదే ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది ఈ ఫలితాల లోపల. అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి మేము దానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. ఎందుకు అని అంటే రాబోయే ఈ నెక్స్ట్ మండలం మనకు చండూరు మండలం రాబోతుంది 8-9-10 రౌండ్లలో. మాకు ఖచ్చితంగా అక్కడ చాలా ఆశామైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ మెజార్టీ తెచ్చుకోబోతాము. నెక్స్ట్ మునుగోడు కూడా మాకు అనుకూలంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనే అనుకుంటున్నాం. అయితే దీంట్లో రెండు విషయాలు మనము గమనించాల్సిన అంశాలండి. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు వారు పదే పదే ప్రభుత్వం దగ్గర విన్నవించుకున్నా గానీ అసెంబ్లీలో మాట్లాడినా గానీ తన ప్రజలకు చేసిన వాగ్దానాల విషయంలో గానీ ఎక్కడ కూడా వారు అవి నెరవేర్చుకోలేని అసమర్థమైన ఆ
పరిస్థితుల లోపల ఉన్నా నేను కనుకనే నేను తప్పనిసరి పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి మునుగోడు అభివృద్ధి కేంద్రంగా నేను పార్టీ మారుతున్నా పార్టీలో జాయిన్ అవుతున్న బీజేపీలో మళ్ళీ ఉప ఎన్నికలకు వస్తున్న ప్రజా తీర్పు కోరుతున్నా అని చెప్పి పోవడము దాంట్లో భాగంగానే మనం చాలా కార్యక్రమాలను చూసినాము ఒక్కటి మొట్టమొదటి రోజే మనము వారు రాజీనామా చేసిన నెక్స్ట్ సెకండ్లనే మనం చూసినాము అందరం కూడా తెలంగాణ సమాజం నిర్గాంతపోయే విధంగా వారు గట్టుప్పల్ మండలాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా యాదవ సోదరులకి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి బ్యాంకులల్లో పెట్టుకొని ఈ రోజు యాదవ సోదరులకి మళ్ళీ ఆ యూనిట్లని